నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తే దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. సో ఏంటి ఈ మ్యూచువల్ ఫండ్స్, దీనివల్ల లాభం ఏంటి, దీనిలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మనలో చాలామంది ఫ్యూచర్ సేవింగ్ కోసం, ఓకే, సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు, ఫిక్స్డ్ డిపాజిట్. కాకపోతే ఏంటంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనకు ఎంత అంటే అక్కడ పర్ ఇయర్కి 4% ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది, అంటే అంత ఎక్కువ గ్రోత్ ఉండదు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల దాని రేట్ అనేది అటు ఇటు మారుతూ ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో దానికోసం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనకు ఫిక్స్ ఉండదు. చాలామంది ఏంటంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ రియల్ ఎస్టేట్ కూడా ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మనం చెప్పలేం. సో రిస్క్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అటువంటప్పుడు చాలామంది క్విక్గా అంటే చాలా తొందరగా డబ్బులు సంపాదించడానికి ఎటువైపు చూస్తూ ఉంటారంటే స్టాక్ మార్కెట్ వైపు చూస్తూ ఉంటారు. సో ఈ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనకు గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇన్కమ్ కూడా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది కదా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకు స్టాక్ మార్కెట్ గురించి చాలామందికి మనలో అవగాహన ఉండదు కదా. సో దాంట్లో మనకు చూసుకున్నట్టయితే ఈ డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడమే చాలామందికి రాదు. ఓకే, సో ఇక్కడే మనం ఏంటంటే ఆగిపోతూ ఉంటాం, ప్లస్ దాని గురించి కూడా మనకు పెద్దగా ఐడియా ఉండదు. సో అటువంటిప్పుడు చూడండి, మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో ఈజీగా దీనిలో మీరు మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో మరి ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఏంటి ఈ మ్యూచువల్ ఫండ్ అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి, మీరు డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఏమవుద్ది, అంటే మీరు ఏదైనా షేర్స్ కొంటే ఏమవుద్ది అంటే చూడండి, మీకు నాలెడ్జ్ ఉంటేనేమో మీకు ప్రాఫిట్ వస్తాయి, నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది కొనుక్కున్నారనుకోండి, ఏమవుద్ది అక్కడ మనకు లాస్ అవుద్ది కదా. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ద్వారా డబ్బులు పెట్టిస్తాం అన్నట్టు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీకు కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో ఆ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఇప్పుడు మీరు ఒక 1000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకుంటాయి. ఓకే, తర్వాత వేరే వాళ్ళ దగ్గర అంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఒకరు వేరే వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడదాం అనుకున్నారనుకోండి స్టాక్ మార్కెట్లో, వాళ్ళ దగ్గర నుంచి 1 లక్ష, ఒకరి దగ్గర నుంచి 10,000. సో ఇలా మొత్తం ఇవన్నీ మ్యూచువల్గా వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో అది 100 కోట్లు అయ్యే వరకు, 10 కోట్లు అయ్యే వరకు, సో ఇలా కలెక్ట్ చేసేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నట్టు, అది సెబీ ద్వారా అప్రూవ్ చేయబడ్డ కంపెనీస్. ఓకే, సో వాళ్ళ దగ్గర మనం వాళ్ళ దగ్గరనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అంటే ఏంటిదంటే పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు ఐసిఐసి ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది, ఇలా చాలానే ఉంటాయి మనకు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన దగ్గర నుంచి చిన్న చిన్న మొత్తంలలో డబ్బులన్నీ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి వాటిని అన్నింటిని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మళ్ళీ స్టాక్ మార్కెట్లోనే పెడతారు. కాకపోతే దానికోసం ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేస్తారు అన్నట్టు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అన్నట్టు. ఓకే, సో అతనికి తెలుసుంటుంది దేని మీద దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ మనీ వస్తుంది అనేది అతనికి తెలిసి ఉంటుంది. ఓకే, సో మరి అతను ఊరికే దానిలో ఫండ్స్ తీసుకెళ్ళి పెడతాడా, మీ ఫండ్స్ తీసుకెళ్ళి అతను ఎందుకు పెడతాడు కదా. సో దానికోసం అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు అన్నింటినీ తీసుకెళ్ళి కొన్ని కొన్ని కంపెనీస్లలో, ఈ కంపెనీలో పెడతాడు, ఒక కంపెనీలో పెడతాడు, అట్లా ఒక 4-5 కంపెనీస్లలో పెడతాడంట. అతను మంచివి ఏమనిపిస్తాయో ఒక 4-5 కంపెనీస్లో 10 కంపెనీస్లో అతనికి నచ్చినట్టు పెడతాడు. ఓకే, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి. సో తర్వాత అతనికి లాభం వస్తుంది చూసారా, అంటే ఆ కంపెనీకి లాభం అయితే వస్తుంది కదా. అంటే స్టాక్ మార్కెట్లో ఏంటి, ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. ఓకే, అంతే కదా. సో పెరిగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి షేర్. ఓకే, సో దాని విలువ అనేది 110 రూపాయలు అయిందనుకోండి, అక్కడ మనకేంటి 10 రూపాయలు లాభం వచ్చినట్టే కదా. సో ఆ 10 రూపాయలు అనేది మొత్తం మీకు ఇవ్వకుండా దాంట్లో నుంచి 2% or 3% అతను ఉంచుకుంటాడు అన్నట్టు. ఓకే, సో ఈ ఫండ్ మేనేజర్ ఉంచేసుకొని మిగతా అంతా మీకు ఇస్తాడు. సో మొత్తానికి ఏంటంటే మీ డబ్బులే, కాకపోతే దాన్ని స్టాక్ మార్కెట్లోనే పెడతారు. కాకపోతే మీరు డైరెక్ట్ పెట్టకుండా మధ్యలో ఈ కంపెనీస్ ఉంటాయి, ఈ కంపెనీ వాళ్ళకి తీసుకెళ్ళి మీరు డబ్బులు ఇస్తారు. సో అక్కడ మీరు ఒక్కరే ఇవ్వకుండా మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి అంటే ప్రాఫిట్ వస్తే చూసారా, ఆ ప్రాఫిట్లో నుంచి వాళ్ళు పర్సంటేజ్ తీసుకొని మిగతాయి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే 1 లక్ష రూపాయలు పెట్టారనుకోండి ఒకరు. ఓకే, సో 1 లక్ష రూపాయలకు ఎంత లాభం వస్తుంది పర్సంటేజ్ తీసుకుంటే, సో ఆ పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తారు. మీరు 1000 రూపాయలు పెట్టారనుకోండి, మీకు 1000 రూపాయలకు ఎంత రావాలో అంతే మీకు ఇస్తారన్నట్టు. సో ఒక మీడియేటర్ అనుకోవచ్చు, మనకు ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలియదు, సో మనం ఒక మీడియేటర్ని పట్టుకుంటున్నాం,
వాళ్ళు మనలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని మనకు సంబంధించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టి దాంట్లో నుంచి వచ్చిన లాభంలో నుంచి వాళ్ళు కొంచెం పర్సంటేజ్ తీసుకొని మిగతా అంతా మనకి ఇస్తారు అన్నట్టు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నట్టు, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. ఓకే, సో దీనిలో ఏంటంటే మీరు ప్రతి మంత్ ఒకటేసారి అంటే లంసమ్ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు 1000 రూపాయలు వెళ్తున్నాయి అనుకోండి, అంటే మీకు పర్ మంత్ 1000 రూపాయలే సేవ్ చేయాలనుకుంటున్నారు, సో మీరు 1000 రూపాయలే కట్టచ్చు. ఓకే, అలా ప్రతి ఎవ్రీ మంత్ 1000 రూపాయలు అలా కట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, అలా కాకుండా చూడండి, మీ దగ్గర లంసమ్ అమౌంట్ బాగా పెద్ద అమౌంట్ ఉందనుకోండి, 1000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే 1000 రూపాయలు తీసుకెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో మీకు అనుకూలంగా వెళ్ళి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనిలో గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అంటే 10-20% ఉంటుంది. ఓకే, సో మీకు ఇంత గ్రోత్ రేట్ అనేది మామూలుగా వేరే దాంట్లో ఉండదు, దీనిలో ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మళ్ళీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఏంటంటే డెట్ ఫండ్స్ అని, ఇంకొకటి ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ అని. సో ఈక్విటీ ఫండ్స్లో ఏంటంటే మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది, డెట్ ఫండ్స్లో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈక్విటీ ఫండ్స్లో రిస్క్ ఎంత ఎక్కువ ఉంటుందో ప్రాఫిట్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. డెట్ ఫండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ కూడా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా అందులో ఇంకొక రకం కూడా ఉంటుంది, అదేంటంటే బ్యాలెన్స్ ఫండ్స్ అని. ఓకే, సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే మనం ఇచ్చిన మనీని ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం తీసుకెళ్ళి ఈక్విటీ ఫండ్స్లో పెడతారు, ఇంకొంచెం తీసుకెళ్ళి మన డెట్ ఫండ్స్లో పెడతారు. సో మనకేంటంటే ఇటు బ్యాలెన్స్ అవుద్ది అన్నట్టు, రెండు, ఇటు రిస్క్ ఉంటుంది ప్లస్ మనీ కూడా వస్తుంది, ప్లస్ ఏంటంటే ఇటు రిస్క్ ఉండకుండా ఏంటి తక్కువ మనీ కూడా వస్తుంది, రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. సో మళ్ళీ మనకి బ్యాలెన్స్ ఫండ్స్లో ఓపెన్ ఎండ్ క్లోజ్ ఎండ్ అని రెండు ఉంటాయి. ఓకే, సో ఈ ఓపెన్ ఎండ్ ఫండ్స్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మరి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది చూసారా, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏదో షేర్స్ కొంటారు కదా, సో వాళ్ళు వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మొచ్చు. కాకపోతే మనకు ఈ ఇంకొకటి క్లోజ్ ఎండ్ అని ఉంటుంది చూసారా, దాంట్లో అలా ఉండదు, దాంట్లో మనం లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇందులో ఫస్ట్ అనుకోండి, అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఇవన్నీ మీకు తెలియనప్పుడు ఏంటంటే మీరు ఎస్ఐపిలో జాయిన్ అవ్వచ్చు. ఇంతకుముందు నేను చెప్పాను కదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్లాన్ అని. ఓకే, సో దీనిలో ఏం జరుగుతుంది అంటే మీరు ఎవ్రీ మంత్ తక్కువ అంటే 1000 రూపీస్ అలా వేస్తూ మనం ఏంటంటే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, అంతేకాకుండా చూడండి, మీరు ఏ కంపెనీలో అయితే ఏ మ్యూచువల్ ఫండ్స్లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటున్నారో దాని గురించి మనం మొత్తం హిస్టరీ తెలుసుకోవాలి. ఓకే, అంతే అంటే డైరెక్ట్ వెళ్ళి దాంట్లో మనకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటారు చూసారా, అతని గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే అతను ఇంతకుముందు అంటే మనతో పాటు ఎక్కడెక్కడ ఏ మ్యూచువల్ ఫండ్స్లో మనీ ఇన్వెస్ట్ చేశాడు, ఎంతెంత వరకు లాభం వచ్చింది, ఎంత రిటర్న్స్ వచ్చాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎవరెవరికి లాభం వచ్చిందని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం వాళ్ళని అడగవచ్చు, వాళ్ళు చెప్తారు అంత క్లియర్గా. ఓకే, సో తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే చాలా ఫేక్ కంపెనీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా ఫేక్ కంపెనీస్ ఉంటాయి. సో ఏదైతే సెబీ ద్వారా ఆమోదితమై ఉంటుందో వాటిలో మాత్రమే మనం ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే మనం లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం ఇన్వెస్ట్ చేసే ముందు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చేస్తే బాగుంటుందా, షార్ట్ టర్మ్లో చేస్తే బాగుంటుందా అనేది కూడా వాళ్ళని అడగాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంత రిస్క్ ఉంటుంది అనేది కూడా మనం ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ని అడిగి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతేకాకుండా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు చాలా హిడెన్ ఛార్జెస్ వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు వచ్చిన ప్రాఫిట్లో నుంచి, తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ మన ఫండ్ అంటే మనం దాన్ని అమ్మిన తర్వాత మళ్ళీ మనకు మనీ ఇస్తారు చూసారా, లేకపోతే మనకు వచ్చిన ప్రాఫిట్లో వాళ్ళు ఎంత ట్యాక్స్ కట్ చేస్తారు. ఓకే, సో ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంటుంది. మనం డబ్బులు మాత్రం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం ఇన్వెస్ట్మెంట్ చేయమని, కాకపోతే వాళ్ళు మనకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం మనకు చాలా చెప్పని విషయాలు ఉంటాయి. ఓకే, సో అవన్నిటి గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి, దేనిలో పెడుతున్నారు అనేది కూడా అన్నీ ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ మనం ఏదైనా బ్యాంక్ లేదా కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ ద్వారా కూడా ఈకేవైసీ చేయొచ్చు, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని సైట్స్ ఇస్తాను, ఆ సైట్స్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు అడిగిన క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా వేటి గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.